రైతులకు సీఎంఆర్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి మండలం రామవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనడానికి నిదర్శనం కోనసీమ ప్రాంతంలో రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వెళ్లడమేనన్నారు. దాదాపు 1000 ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో ఉందంటే రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బకాయిలు నిమిత్తం సుమారు 4000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని, తూర్పుగోదావరి జిల్లాలో 1000 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు, అచ్చిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అబ్బాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్న నిదర్శనం ఇవాళ కోనసీమ ప్రాంతంలో రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వెళ్ళడం. దాదాపుగా 1000 ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అంటే రైతుకు ఎంత అన్యాయం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రైతును ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంది అనేది స్పష్టంగా ఈ సంఘటనతో అర్థమవుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కోనసీమలో రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకి అన్ని విధాలా న్యాయం చేయడం, సమయానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వడంతో పాటు యాంత్రీకరణ పేరుతో అన్ని రకాల యంత్ర పరికరాలు సరఫరా చేయడం, అదేవిధంగా సకాలంలో 2వ పంటకి నీరు అందివ్వడం, మద్దతు ధర సక్రమంగా అమలు జరిగే విధానం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల 5 సంవత్సరాలు రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు సంతృప్తికరంగా వ్యవసాయం చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. దానికి భిన్నంగా ఈరోజు రైతులు గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు పడితే దానికి కనీస సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి రాని పరిస్థితిని మనం చూసాం రబీ ఖరీఫ్లో. మరలా ఈరోజు రబీలో నీటి అద్దడిని చూసాం. మద్దతు ధర లేకపోవడంతో రైతులు